వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. మోదుగూడెంలో ఏపీ జంకో పవర్ హౌస్ నందు దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఆయుధ పూజ. ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుండే అధిక సంఖ్యలో భక్తులు. దేవిపట్నం మండలంలో ఘనంగా ముగిసిన దేవి నవరాత్రి మహోత్సవాలు. దుర్గమ్మను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు. వీరవల్లి జాతీయ రహదారిపై భవానీ దీక్షాపరుల టాటా విని మోహనం పల్టీలు. 10 మందికి స్వల్ప గాయాలు. మార్కుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన మెన్ బ్యారెంటైన్ హాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా హోంశాఖ మంత్రి ఎండి మహమ్మద్ అలీ. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో ఏపీ జిన్కో పవర్ హౌస్ నందు దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఆయుధ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పొల్లూరు ఆలయ ప్రధాన అర్చకులు ఏపీ జిన్కో చీఫ్ ఇంజనీర్ రాంబాబు, ఈ బాబురావు, డిఈ బాలకృష్ణ, స్థానిక ఏఈలు, జిన్కో ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, పూజను తిలకించడానికి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం విజయదశమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో క్యూలో నిలిచి దర్శనానికి తరలి వెళ్లారు. విజయదశమి పర్వదినాలలో కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద 361 నూతన వాహనాలు పూజలు నిర్వహించారు. 162 మందికి అక్షరాభ్యాసం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పి సురేష్, కార్యనిర్వహణాధికారి పిటివి సత్యనారాయణ పర్యవేక్షణలు కొనసాగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి దర్శనానికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న భక్తులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అనుచరులు, వాళ్ళ బంధువులను, స్నేహితులను వేలాది మందిని దర్శనాలు చేపిస్తున్నారని, ఎక్కడి నుంచో రాష్ట్ర నలుమల నుండి వచ్చిన సామాన్య భక్తులు గంటల తరబడి లైన్లో ఉండిపోవలసి వస్తుంది. వారి బాధలు ఎవరికి కావాలి? 100 కొద్దీ పాసులు మంత్రిగారి అనుచరుల వద్ద ఉన్నాయి. దుర్గాగూడి చైర్మన్ అనుచరులు కూడా భారీ ఎత్తున అక్రమంగా దర్శనాలు చేపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారు ఎన్ని మెసేజ్లు పెట్టినా మీకు వాట్సాప్ లో, ఈవో గారు మీ వాట్సాప్ చెక్ చేసుకోండి,
చిన్న పిల్లలు కొండలు దూకేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యత తెలుసుకోండి. ఓన్లీ ఏపీలేనా, భవానీకి సార్ తృప్తి లేదు. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? ప్రతి తిరుపతి నుంచి వచ్చినాం సార్, తిరుపతి అన్ని జిల్లాల నుంచి. ఎప్పుడు పట్ల గురించి తెలియదు, పక్క నుంచి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఏ వాళ్ళందరూ ఎటు పంపిస్తారు సార్? అసలు సీఎం నుంచి ఫస్ట్ ఇలా భక్తులకి ఎంత ఇబ్బంది పడుతుంది. తూర్పుగోదావరి జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఘనంగా ముగిసిన దేవీ నవరాత్రి మహోత్సవాలు మండలంలోని పోతవరం, దేవారం, ఇందుకూరుపేట తదితర గ్రామాల్లో 9 రోజుల పాటు జరిగిన దేవీ నవరాత్రి మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. విజయదశమి రోజు దుర్గామాత అలంకారంతో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఇందుకూరుపేట దుర్గా గణపతి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు భగవాన్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సాయంత్రం జమ్మి చెట్టుకు సేమి పూజ వంటి కార్యక్రమాలలో దసరా నవరాత్రులు విజయవంతంగా ముగిశాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై భవానీ దీక్షాపరులు టాటా మినీ వాహనం పల్టీలు. తణుకు నుంచి విజయవాడ అమ్మవారిని దర్శనానికి 20 మంది భవానీలతో బయలుదేరిన టాటా మినీ వ్యాన్ 20 మందిలో 10 మందికి స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం ప్రమాదంలో గాయపడిన భవానీలను ఆసుపత్రికి తరలించి వీరవల్లి పోలీసులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మార్కుక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన మెయిన్ బ్యారక్ డైనింగ్ హాల్ ప్రారంభోత్సవం అనంతరం హోంశాఖ మంత్రి ఎండి మహమ్మద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, నక్సలేట్లు పెరుగుతారని చాలామంది భావించారని, దాన్ని తలకిందులు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసులకు పెద్దపీట వేసి శాంతి భద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అభివృద్ధి శాంతి భద్రత ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అభివృద్ధి చెందుతాయని, అందుకు తెలంగాణ నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర పోలీసులకు అధునాతనమైన వాహనాలు సమకూర్చడం మరియు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని, మహిళా రక్షణ షీటిమ్స్, భరోసా సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాస్కర్, ఎంపీపీ పాండ్గౌడ్,
జడ్పీటీసీ మంగమ్మ, ఎంపీటీసీ శ్రీమతి సాయిరెడ్డి చైతన్య, గజ్వేల్ గడ అధికారి ముచ్చెంరెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజయకుమార్, ఈఈ శ్రీనివాసరావు, డిఈ రాజయ్య, ఏఈ సుధాకర్, కాంట్రాక్టర్ ప్రసాద్ రావు, ఏసీపీ రమేష్, గాజ్వేల్ రూరల్ సీఏ కోటేశ్వరరావు, మార్కుక్ ఎస్ఏ శ్రీశైలం, ములుగు ఎస్ఏ రంగాకృష్ణ, గౌరారం ఎస్ఏ సంపత్, ఎస్పీ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ మరియు పోలీస్ అధికారులు, మార్కుక్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా డీజీపీ మహేందర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అందరూ ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులకు, మా ఆనేబుల్ సీఎం గారు విజన్ చాలా చాలా బాగా విజన్ ఉంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ పోలీస్ ఆఫీసర్ కోసం ఈ బ్యారెక్ కట్టేసిన, ఇది 23 కోట్లు శాంక్షన్ చేసిన. ఈ బ్యారెక్లో అంటే నియర్లీ 450 పోలీస్ ఆఫీసర్ అకామిడేషన్ ఉంది. చాలా మంచి హాల్స్ ఉంది, మంచి డైనింగ్ హాల్ ఉంది, కిచెన్ ఉంది, చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. తెలంగాణ వచ్చే తర్వాత మా అనుభవ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. పోలీసులు అంటే ఇంతకుముందు తెలంగాణ వచ్చే ముందు అందరికీ డౌట్ ఉంది, ఆ తెలంగాణ వచ్చే తర్వాత ఎట్లా అవుతుంది, పోలీస్ ఎట్లా కంట్రోల్ చేస్తారు, నెక్సిజం ఎక్కువ ఉంది ఇక్కడికి, క్రిమినల్ రైట్స్ ఎక్కువ జరుగుతుంది. మా అనుభవ సీఎం గారు ఈ తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. చాలా మా పోలీస్ అంటే 100 డేస్ చేస్తే ఇమీడియట్ హెల్ప్ చేస్తున్నారు, వితిన్ 5 to 10 మినిట్స్లో వస్తుంది. పోలీసులు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అంటే 10,000 ఇచ్చారు, తర్వాత 17,000, అలా 33% లేడీస్ కూడా ఇచ్చారు. ఇది ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది. మన లైన్ డెవలప్మెంట్ మంచిగా అయితే అంటే మా డెవలప్మెంట్ బాగా అవుతుంది. మా ఆనేబుల్ సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ క్వార్టర్లో అంటే పోలీసులో బ్యారెక్స్లో అంటే 3 కోర్స్ ఈరోజు కన్స్ట్రక్షన్ అయింది, ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. మా పోలీస్ చాలా ఎఫెక్టివ్ పని చేస్తున్నారు. పోలీస్ అంటే ఇంతకుముందు చాలా భయం ఉంది పబ్లిక్కి, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ పని చేస్తున్నారు. చాలా మంచి పేరు వచ్చింది ఫ్రెండ్లీ పోలీస్లో. మా ఆనేబుల్ సీఎం గారు షీ టీమ్స్ ఫామ్ చేశారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు. పోలీసులో అంటే ఇంత పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్, మీ సిద్దిపేట కమిషనర్ ఆఫీస్ ఎంత బాగా ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంత బాగా ఉంది. ఇంతకుముందు చాలా తక్కువ పోలీస్ స్టేషన్లు ఉంటే చెప్పి ఇస్తే చాలా తక్కువ ఉంది. పోలీస్ స్టేషన్లో ఎవరు వస్తే అంటే ఆయనకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు భయం అవుతుంది పోలీస్ స్టేషన్ రావాలి అంటే పెద్ద లీడర్కు తీసుకువస్తున్నారు, ఎవరు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, లేకుంటే లోకల్ లీడర్ అంటే ప్రజా వస్తున్నారు. ఇప్పుడు ఈజీలీ వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ రాయలేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కంప్లైంట్ రాసిస్తున్నారు. పోలీస్ అంటే బాగా సర్వీస్ ఇస్తున్నారు. యుఎస్లో ఎట్లా ఉంది, జర్మన్లో ఎట్లా ఉంది, జపాన్లో ఎట్లా ఉంది, అట్లా మా తెలంగాణలో అంటే ఎంత ఫాస్ట్ ట్రాక్లో పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. మా డీజీ గారు కూడా చాలా చాలా శుభాకులు చెప్తున్నారు. మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మా తెలంగాణ వచ్చే తర్వాత అడ్మినిస్ట్రేషన్ బాగా అయింది. ఇంతకుముందు 10 డిస్ట్రిక్ట్ అట్లా మా తెలంగాణలో అంటే ఎంత ఫాస్ట్ ట్రాక్లో పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. మా డీజీ గారు కూడా చాలా చాలా శుభాకులు చెప్తున్నారు. మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మా తెలంగాణ వచ్చే తర్వాత అడ్మినిస్ట్రేషన్ బాగా అయింది. ఇంతకుముందు 10 డిస్ట్రిక్ట్ ఉంది. మా ఆనపక్షం గారు 23 డిస్ట్రిక్ట్ ఎక్కువ చేసిన, ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే పబ్లిక్లో ఈజీలో కలెక్టర్తో అప్రోచ్ చేయాలి, ఈజీ ఎస్పీతో అప్రోచ్ చేయాలి, ఈజీ కమిషనర్తో అప్రోచ్ చేయాలి. అలా ఏ ప్రాబ్లం ఉందంటే ఈజీ సాల్వ్ అవుతుంది. ఇమీడియట్ మొత్తం ఏరియాలో అంటే ఒక సర్వే చేయాలి అంటే మండేలో అంటే మొత్తం సర్వే చేసి రిటర్న్ హెడ్ క్వార్టర్లో వచ్చడానికి అవకాశం ఉంది. ఎంత మంచి తెలంగాణ వచ్చిన తర్వాత మా సీఎం గారు ఎవ్రీ సెక్టర్లో, ఎంతకుముందు పవర్ లేదు, పవర్ ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మన స్టేట్లో ఉంది. ఇంతకుముందు ఫార్మర్స్ చాలా పరిశ్రమ ఉన్నారు, సూసైడ్ చేస్తున్నారు. ఆనేపూర్ సీఎం గారు ఫార్మర్స్కు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా చేసిన తర్వాత చాలా ఫార్మర్స్ చాలా హ్యాపీ ఉన్నారు. అట్లా మా తెలంగాణలో అంటే ఎంత ఫాస్ట్ ట్రాక్లో పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. మా డీజీ గారు కూడా చాలా చాలా శుభాకులు చెప్తున్నారు. మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మా తెలంగాణ వచ్చే తర్వాత అడ్మినిస్ట్రేషన్ బాగా అయింది. ఇంతకుముందు 10 డిస్ట్రిక్ట్ ఉంది. మా ఆనేపూర్ సీఎం గారు 23 డిస్ట్రిక్ట్ ఎక్కువ చేసిన, ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే పబ్లిక్లో ఈజీలో కలెక్టర్తో అప్రోచ్ చేయాలి, ఈజీ ఎస్పీతో అప్రోచ్ చేయాలి, ఈజీ కమిషనర్తో అప్రోచ్ చేయాలి. అలా ఏ ప్రాబ్లం ఉందంటే ఈజీ సాల్వ్ అవుతుంది. ఇమీడియట్ మొత్తం ఏరియాలో అంటే ఒక సర్వే చేయాలి అంటే మండేలో అంటే మొత్తం సర్వే చేసి రిటర్న్ హెడ్ క్వార్టర్లో వచ్చడానికి అవకాశం ఉంది. ఎంత మంచి తెలంగాణ వచ్చిన తర్వాత మా సీఎం గారు ఎవ్రీ సెక్టర్లో, ఎంతకుముందు పవర్ లేదు, పవర్ ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మన స్టేట్లో ఉంది.
ఇంతకుముందు ఫార్మర్స్ చాలా పరిశ్రమలు ఉన్నారు, సూసైడ్ చేస్తున్నారు. తాలూకు సీఎం గారు ఫార్మర్స్ కు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా చేసిన తర్వాత చాలా ఫార్మర్స్ చాలా హ్యాపీ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గంగపాలెం గ్రామంలో పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి అధిక సంఖ్యలో చేరికలు. గోకవరం మండలం గంగపాలెం గ్రామంలో అధికార పార్టీ పంచాయతీ వార్డు మెంబర్లు కుంచే లక్ష్మి, తన బంధుమిత్రులు సహా జనసేన పార్టీలోకి చేరిక. వివిధ పార్టీల నుండి భారీ సంఖ్యలో జనసేన పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఆమెను జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన కుంచేలక్ష్మి మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. నిరంతరం పార్టీ విజయం కోసం నేను నా అనుచరులు కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. అనంతరం పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేనని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి రోజు రోజుకి వలసలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం, జిల్లా సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, ప్రగడాప్రభ శీలం కృష్ణ, కాశిరెడ్డి చంటిబాబు, అరసభ విజయకాంత్, ఉంగరాల దుర్గా ప్రసాద్, జీవి నాయుడు అధిక సంఖ్యలో మండల జన సైనికులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లోని ఒక బిడ్డలా ఉండొచ్చు అనేది భవిష్యత్తులో మనం చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర మనం చూడొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి అందరం ఇక్కడ ఉండలో ఆ సూర్యచంద్ర గారికి ఎంతో ఆనందంగా మనం వచ్చామంటే, ఎంత మంది నుంచి మనకి ఏది కావాలని చేయగల శక్తి ఉందా మన సూర్యచంద్ర గారు? ఇక్కడే కాదండి, మన రాజమండ్రి కందు దుర్గేశ్వరి కూడా జలాశయంలో అంతా కూడా నేను పరిపాలించేద్దాం, నేను నా ఇట సరి చేద్దాం అన్న ప్రదేశం కూడా కాదండి. అందరిలో పార్టీలు ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఎన్నిమంది చంద్రరావు గారు ఎన్నిమంది చంద్రరావు గారు కిల్లా మహేష్ గారు కూడా పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఏర్పండి గారు, వసంతరావు గారు కూడా పార్టీలోకి పరిస్థితి అటువంటి వార్డు మెంబర్ గా ఆమె పోటీ చేసి గెలుపొందడం, పోటీ చేసినప్పుడు కూడా మరి ప్రజలందరికీ ఎవరి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి గెలవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటిదాకా ఆమె సేవలు చేయడం జరిగింది. గెలిచిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి జాయిన్ అవడం అనేది చాలా శుభ పరిణామం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు కష్టపడతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి ప్రజలందరూ ఓట్లు వేయడం జరిగింది.